ఇల్లేమో దూరం, అసలే చీకటి కాలంధకారం, కారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండె నిండా ధైర్యం ఉంది. మేరే సాత్ పవన్ హై. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. తారక దిగి దిగి తారక దిగి తారక దిగి దిగి తారక దిగి దిగి తారక దిగి తారక దిగి దిగి పవన్ ని ఆంధ్రి హే. అతడు ఒక సముద్రాలను కుదిపేసిన సంచలనం, కత్తులను వణికించే ఖడ్గ సృష్టి, అతడొక ప్రజా చైతన్య నిత్య జీవన స్రవంతి, చీకటి దిక్కులను ఎరుపెక్కించే ఉదయకాంతి, అతడొక అనుక్షణిక నిరంతర క్రియాశీలి, నెత్తుటిని ఉడికెత్తించే నిప్పుల ఉప్పెన, రేపటి కోసం ఎలుగెత్తిన మహాదీవెన, పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటేనే దడ, గుండెల్లో గడగడ, నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. అతడి ఉపన్యాసంలో ఎగజిమ్మిన ప్రతి మాట నిప్పు రవ్వల తూట, విజయానికి నివాళులిచ్చిన బావుట, గుర్తుపెట్టుకో అర్ధా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు. చిన్నపాటి చినుకు తుఫాన్ అవుతుందంటే నమ్మలేని నిజం, కానీ ఆ తుఫానికి ఆ చిన్న చినుకే మాతృక. పవన్ కళ్యాణ్ ప్రయాణం అలాగే చిరు అడుగులతోనే ప్రారంభమైంది, కానీ అదే ప్రయాణం ఒకనాటికి ఝంఝామారుత ప్రభంజనమై, భుగభుగల అగ్ని శిఖరమై, ప్రచండమై, అప్రతిహతమై, శిఖరాల కొనలపై జయదుందుభులను మ్రోగిస్తుంటే అదొక అపూర్వ ఘట్టం, తిరిగి రాయలేని సజీవ కావ్యం. ఇదిలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేని వారు మాత్రం కలవరపడ్డారు. ఏముందిలే, సినిమా నటుడే కదా అనుకున్నారు, కానీ ఇది సినిమా కాదు సుమా, నిజ జీవన సంగ్రామం. జయభేరిలా నినదించిన ఎదురు లేని సమరం అనిగాని, జనహృదయాలలో కుమ్ము చుమ్మిన విప్లవ జ్యోతుల సమాహారం అనిగాని ఊహించని వారికి చిట్ట చివరికిది నిజంగా సింహస్వప్నమే అయింది. కానీ కానీ పవన్ కళ్యాణ్ జూలు విదిలిస్తే, పంజా విసిరితే దాని ఫలితం, పరిణామం, పర్యవసానం ఇంత ఘాటుగా, ఇంత మోటుగా ఉంటుందా? ఇలా మరో మహోదయానికి వేకువ తొలికేక పెడుతుందా? ఇంతలా మరో ప్రపంచానికి మేలుకొలుపవుతుందా అని నిర్ఘాంతపోయి నివ్వెరపోయి నీరు కారిపోతున్నారే. ఈ ప్రభంజనం, ఈ సంచలనం ఇప్పటిది కానే కాదు, తన గుండెలో జ్ఞానరేఖలు విచ్చుకుంటున్న తొలి క్షణాలలోనే పురిటికేక పెట్టింది ప్రభంజనం. విశ్వాంతర్గోళపు నలుదిశల పవన్ చూపులు ప్రసరించినప్పుడే కేరింతలు కొట్టింది సంచలనం. కేవలం తెర మీద హీరోయిజం కోసం కాదు సుమా పవన్ కళ్యాణ్ పుట్టింది. ఈ జన్మకు మరేదో సార్థకత దాగుంది, ఇంకేదో పరమార్థం నిరీక్షిస్తోంది, ఎవరికీ తెలియని చరితార్థత అదేదో ఇంకా మిగిలే ఉంది. తను చదివిన అనేకానేక పుస్తకాలలోని ప్రతి వాక్యం, ప్రతి పదం పవన్ కళ్యాణ్ నర నరాలలో, అణు అణువులో మానవత్వపు పరిమళాలను నింపింది. పండితులతో చేసిన స్నేహం, చదువువర్లతో అందిపుచ్చుకున్న సాహచర్యం, మేధావులతో నింపుకున్న సహవాసం అన్నీ కలగలిపి మేళవింపుగా జన కళ్యాణ మహోత్సవానికి ఆరంభ కీర్తికలు ఆలపించే ఆనాడే. ఇది పవన్ కళ్యాణ్కి మాత్రమే ప్రకృతి అందించిన సందేశం, అతడు మాత్రమే గ్రహించగలిగిన గంధర్వయోగం ఇది. నేలబారు మనస్తత్వాలు, చవకబారు మస్తిష్కాలకు పవన్ కళ్యాణ్ ఉరవడిలో పరిగెత్తిన ఉద్ధృతి పాపం అర్థం కాలేదు. కొట్టేస్తాం, నెట్టేస్తాం, కుమ్మేస్తాం అనుకున్నారు, అన్నారు. చులాగ్గా కొట్టేయడానికి పవన్ కళ్యాణ్ది పలాయనవాదం కాదు, ఎవ్వరూ సడలించలేని పట్టుదల. తేలిగ్గా నెట్టేయడానికి పవన్ కళ్యాణ్ దూదిపింజ కాదు, శత్రు దుర్భేజ్యమైన దుర్గం, ప్రజల కోసమే వెలసిన మరో స్వర్గం. కుమ్మేయడానికి పవన్ కళ్యాణ్ ఒంటరివాడు కాదు, కోట్ల హృదయాలు ఆలపించే జాగృత గీతిక, ప్రగతి మార్గ కరదీపిక. కన్న తల్లి కడుపు చలవతో,
పెద్దన్నయ్య పవిత్రమైన ఆశీర్వచనాలతో వదినమ్మ ఒదికైన ఆలనలో పాలనలో చిన్నన్నయ్య వెన్ను దన్నులతో జన సైనికుల అహోరాత్రాల ఆలంబనతో పవన్ కళ్యాణ్ ప్రజల కోసం సిరసెత్తిన జ్వాజ్వల్యమాన పరాక్రమ విక్రమం, పవన్ కళ్యాణ్ జన శ్రేయస్సు కోసం ప్రతిధ్వనించిన కంచు నగారా కదన కాహళి, పవన్ కళ్యాణ్ రేపటి సమాజం కోసం గర్జించిన పులిగండ్రింపు, అందుకే ప్రజా సమూహాలు ఆయన రాక కోసం ఎదురు చూపులు చూశారు, ఆయన పిలుపు కోసం పరితపించిపోయారు, ఆయన పలకరింపు కోసం మువ్వెత్తున వాగులై వంకలై గండు శిలలను సైతం కోసుకొచ్చిన కైజారు కెరటాలై తన్మయత్వపు తైతక్కల తరంగాలై ఉరికి ఉరికి పవన్ కళ్యాణ్ని చుట్టుముట్టారు. సామాన్య జన పరిరక్షణే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం, సమసమాజ నిర్మాణమే ఆయన కన్న నిరంతర స్వప్నం, అందుకే తన సర్వస్వం అర్పించాడు, ప్రతి క్షణాన్ని అనుక్షణం ధారబోచాడు, నిద్రాహారాలను త్యజించి సుఖ సౌఖ్యాలను పక్కన పెట్టి ఆస్తులు అంతస్తులను ఆవలకు నెట్టి ఒక్కడే కోట్లాది మంది గుండె చప్పుడుగా ఊరూరా వాడవాడలా మోటక్కిన దండోరాగా దద్దరిల్లించాడు. పాంచజన్య శంఖారావమై పాశుపతాస్త్ర విజృంభణ విన్యాసమై వజ్రాయుధ విద్యుద్గాత సదృశమై జనహృదయ వేదికలపై నిటలాక్షుడై నిరంజనుడై అందరి నడుమ సహజ సామాన్య సగటు జనుడై గగన గర్జనల ఉరుముల మెరుపై చురకత్తుల ఊరిపై ఆకాశాలను చీల్చుకొచ్చిన పిడుగుల విరుపై ప్రభవించాడు. అన్యాయాలు అక్రమాలు అరాచకాలు మూకమ్ముడిగా కౌరవ కీచక సైంధవాధముల సమూహంగా జనజీవన సంక్షేమాన్ని ప్రత్యక్ష సంక్షోభంగా మార్చేస్తుంటే, కళ్ళెదుటే పట్టపగలే అమాయకులను ఏమార్చేస్తుంటే, కటికి చీకటి తెరల వెనక ఉరితీస్తుంటే, అదిగో అప్పుడు కదా పవన్ కళ్యాణ్ పరిగెత్తాడు, అప్పుడు కదా అతడు గొంతు విప్పాడు, కంఠనాళాలను సంధించి ఉపన్యాసాల సరపరంపరలను కురిపించాడు, అప్పుడే కదా ప్రజామార్గంలో గుండెలను పరిచాడు, ప్రతి గుమ్యం చేరుకున్నాడు, ప్రతి ఎదలోని రొదను గొంతులోని వేదనను విన్నాడు, ఒక్కసారిగా విజృంభించి విలయ తాండవం చేశాడు, వీర శివాజీ వజ్ర ఖడ్గమై మెరిశాడు, సముద్ర ఘోషతో జవరాశ్వపు హేషతో ఐరావత గీహంకారంతో హుంకరించి హుటాహుటిన శిరసెత్తి శివమెత్తి అట్టడుగు ప్రజానీకపు ఆకలి కేకల హోరెత్తిపోయాడు, తూర్పు దిక్కును చింపుకొని ప్రజాస్వామ్యపు ఆశా కిరణమై అరుణ కిరణమై ప్రవహించాడు, ఫలితం చరిత్ర ఎరుగని విజయాన్ని ప్రజలకు కట్టబెట్టాడు, కరడుగట్టిన చరిత్రను సమూలంగా చెరిపేసి తనదైన చరిత్రను చరిత్ర గతిపై ముద్రించాడు, తానే ఒక చరిత్రై ధరిత్ర వ్యాప్తమయ్యాడు, అంతరిక్షాలను సైతం ధిక్కరించి విశ్వమానవుడిగా అవతరించాడు. అవును, పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర కాదు, కాదు చరిత్రకే సరికొత్త చరిత్ర, ఎవ్వరూ అనుసరించలేని అనుకరించలేని మహోజ్వల చైత్ర యాత్ర. తొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.